అందరికీ నమస్కారం, నేను మీ సందీప్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏడికి ఈరోజు సింగపూర్ నుంచి నేను ఇండోనేషియా వెళ్తున్నాను అనమాట. పక్కనే ఒక ఐలాండ్ ఉంది, బాతాం అని. ఆ బాతాం ఐలాండ్కి వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడి నుంచి మనం తానేమేరా ఎంఆర్టీ ఎక్కేసి అక్కడి నుంచి తానేమేరా మీరు ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి తానేమేరా రీచ్ అవ్వండి. అక్కడి నుంచి మీకు బస్సు వస్తుంది అనమాట 35 అని. సో ఆ 35 బస్సు ఎక్కితే సీదా మనకి తానేమేరా ఫెరీ టెర్మినల్ దగ్గర దింపేస్తుంది అనమాట. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ గో ఫ్రెండ్స్. మన బస్సు అయితే వచ్చింది 35 కనిపిస్తుంది కదా. సో అది ఎక్కేసి మనము ఫెరీ టెర్మినల్కి వెళ్దాం. ఇక్కడ అంతా క్యూ ఫాలో అవ్వాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తానేమేరా ఫెర్రీ టెర్మినల్ అనమాట. సో ఇక్కడ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మనం ఫెర్రీ దగ్గరికి వెళ్దాం. టికెట్స్ అనేది ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. సో వెళ్ళడానికి అయితే ఫస్ట్ బుక్ చేసుకున్నాను, రావడానికి ఏముంది అక్కడి నుంచి తీసుకోవచ్చు. అరైవల్స్, ఇది డిపార్చర్. మనం టికెట్ ఒకసారి తీసేసుకొని మనం ముందుకెళ్దాము. ఇక్కడ చాలా మీకు సంబంధించిన బోట్కి సంబంధించిన ఉంటే నేను ఇది చేశాను అనమాట, బాతాం ఫాస్ట్ అని. సో మెజెస్టిక్ ఫాస్ట్, వెర్రీస్ అని అన్నీ ఉంటాయి అన్నమాట. అది డిపార్చర్, అక్కడికి వెళ్ళాలి. ఫైనల్లీ మనకి బోర్డింగ్ వచ్చేసి అనుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వీసా తీసుకోవాలి. వీసా వచ్చేసి $53 సింగపూర్ కరెన్సీ, అంటే సింగపూర్ డాలర్స్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడి నుంచి అటు వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. సో 3-4 డేస్కి అక్క ఇండోనేషియా వెళ్ళొస్తున్నాను బాతాం అని. సో నాకు 9:30 ఉంది ఇప్పుడు, ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అంటే ఇక్కడ సింగపూర్ ఇమిగ్రేషన్ అయిపోయింది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పాస్పోర్ట్ స్కాన్ చేయాలి. ఇప్పుడు ఇందాక స్కాన్ చేసా, పాస్పోర్ట్ స్కాన్ చేసి లోపలికి వచ్చాను అనమాట. సో మళ్ళీ మనం అక్కడికి రీచ్ అయినప్పుడు, బాతాంకి రీచ్ అయినప్పుడు మనకి వీసా $52 అండ్ పాస్పోర్ట్ మీద ఇమిగ్రేషన్ మనం ఎంటర్ అయినట్టు. మళ్ళీ ఒకవేళ ఇక్కడి నుంచి మళ్ళీ సింగపూర్ వెళ్ళాలంటే మీరు ఫస్ట్ అరైవల్ కార్డ్ అని చెప్పాను చూడండి, అరైవల్ కార్డ్ని మళ్ళీ ఫిల్ చేయండి. అంటే ఆల్రెడీ మీ డేటా ఉంటుంది, దాంట్లోనే మళ్ళీ న్యూ ఇండివిజువల్ సబ్మిషన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అది కొట్టేసి అది మీరు ఎప్పుడు వస్తున్నారు ఏంటని ఒక సబ్మిట్ చేసేసారనుకోండి, మీరు వెళ్ళేటప్పుడు మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీకు వచ్చే సింగపూర్ వీసా వచ్చేసి మల్టిపుల్ ఎంట్రీ వీసానే వస్తుంది. సో మీకు మల్టిపుల్ ఎంట్రీ వీసా వచ్చినప్పుడు మీకు ఫ్లెక్సిబుల్ ఏంటంటే ఇలాంటి బాతాం సిటీస్ కానీ, నియర్ బై నెక్స్ట్ మలేషియా కానీ అలాంటివి చూసుకొని మీరు రిటర్న్ రావచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డ్యూటీ ఫ్రీ అనమాట. 1 లీటర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు. ఎవరైనా తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడ తీసుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట. సో చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ వచ్చేసి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, పర్ఫ్యూమ్స్ అండ్ రెబాన్ స్పెట్స్ ఉన్నాయి, వాచెస్ ఉన్నాయి. సో చిన్నపిల్లలకి అయితే చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా పెద్దోళ్ళకి తెలిసిందే కదా, ఇదైతే కామన్. సో ఇవన్నీ మనకి ఇక్కడ డ్యూటీ ఫ్రీలో ఉన్నాయి. సో ఇవన్నీ సింగపూర్ రేట్స్, సింగపూర్ డాలర్ రేట్స్. సో మీరు తీసుకొని 1 లీటర్ ఆఫ్ లిక్విడ్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. స్కాన్ చేసి ముందుకెళ్ళాలన్నమాట. మా ఇప్పుడు ఇదే గేట్ నెంబర్ 2. సో స్కాన్ చేసి మనం ముందుకెళ్దాం. సో క్యూ మస్ట్. సో ఇక్కడ ఇట్లా స్కాన్ చేయాలి, రైట్. బాతాంకి వెళ్తున్నప్పుడు నాకు సో ఎక్సైటెడ్ ఉంది. ఇది నా సెకండ్ కంట్రీ అనమాట, వరల్డ్ సిరీస్లో, వరల్డ్ టూర్ సిరీస్లో ఈ సెకండ్ కంట్రీ ఇండోనేషియా బాతాం. ఇది సింగపూర్ పక్కనే ఉంటుంది, ఒక 1 అవర్ జర్నీ అనమాట. సో మనం వెళ్ళిపోవచ్చు. సో ఇదంతా ప్యాక్ చూస్తున్నారు కదా. సో మళ్ళీ నేను ఇది బాతాం కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు సింగపూర్ అయిపోతా. అక్కడ వస్తుంది చూడండి సరే. ఇదంతా ఫెర్రీ అండి. సో అక్కడ టికెట్ కలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు.
పూల్ ఉంది కదా, సో మనం ఇలా ఉంటుంది ఫెర్రీ, మనం ఇక్కడ కూర్చుందాం. ఇదంతా కనిపిస్తుంది మనకి ఇక్కడైతే, ఇదంతా ఫెర్రీ లోపల అన్నమాట. సో బ్యాగ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ వ్యూ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నాం, ఇక్కడ తీసుకున్నాం. సో మీరు కూడా ఇవన్నీ చూడవచ్చు అనమాట. ఇదైతే ఇప్పుడే స్టార్ట్ అయిందండి, టైం వచ్చేసి 10:20 అవుతుంది. సో అక్కడికి వెళ్ళేసరికి 10:10 అవుతుందని చెప్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళే రీచ్ టైం ఎంత ఉందో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను, అండ్ అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా ఎలా అవుతుంది ఏమవుతుందో కూడా చెప్తాను అనమాట. అండ్ ఫ్లైట్ వెళ్తుంది చూస్తున్నారా, ఇండోనేషియా, అది కూడా బాతం. సో బాతంలో కూడా చాలా చూడాల్సినవి చాలా ఉన్నాయి ప్లేసెస్, సో అవన్నీ విజిట్ చేద్దామని అనుకుంటున్నాను. సో అంతా మీ సపోర్ట్ వల్లనే అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. చూడండి ఇదంతా ఫెర్రీ అనమాట, ఇక్కడ బోట్స్ అన్నీ ఆగి ఉన్నాయి చూడండి, కొంచెం ముందుకెళ్తే కనిపిస్తుంది చూడండి బోట్ ఎంత. ఇది పోలీస్ ఫెరీ అన్నమాట, సో వాటర్లో ఎవరన్నా ఏదన్నా అయినా కానీ వీళ్ళు చూసుకుంటారు, వెంటనే వచ్చేస్తారు వీళ్ళు. సో ఎక్సైటెడ్ వచ్చినవి. సో ఫెరీ అయితే అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అండి, సముద్రం మధ్యలో వెళ్తూ ఉంటే ఆ వాటర్ చూస్తున్నారు కదా ఇలా స్ప్లిట్ అవుతున్నాయి, సో అల్టిమేట్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది, చెప్తున్నా కదా ఎక్సైట్మెంట్, ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది. ఎంత ప్రెజర్గా వెళ్తున్నాయి చూడండి వాటర్. సో క్రేజీ కదా, సౌండ్ ఎక్కువ వస్తుందేమో మీకు బోట్ జర్నీ చూద్దాం చూడండి. సో అదంతా బాతం సిటీ, ఫైనల్లీ ఇప్పుడే రీచ్ అయ్యాం మనం, ఇక్కడ నుంచి దిగి బయటకు వెళ్దాం. సో ఇప్పుడే రీచ్ అయ్యామండి బాతం, సో ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్దాం. బయటకు వెళ్దాం ఇప్పుడు, థ్యాంక్ యూ. సో ఇక్కడ నుంచి మనం ఇంటర్నేషనల్ బాతం టెర్మినల్, ఫెర్రీ టెర్మినల్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఫెర్రీ టెర్మినల్ బాతంది. సో ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళే రూట్ చూద్దాం, అరైవల్స్ అక్కడ ఉంది కదా. ఇప్పుడు ఇమిగ్రేషన్ చేసుకోవాలి, సో కార్డ్ తీసుకుంటారా లేకపోతే క్యాషా తెలీదు. సో క్యాష్ అయితే నేను మళ్ళీ మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట, మోస్ట్లీ కార్డ్ అయితే అవైలబుల్ ఉంటుంది వీసా కార్డ్. సో చూద్దాం ఎంత తీసుకుంటాడో. సో మొత్తం ఫుల్ ప్యాక్ రెడీ అయిపోయినా, రెడీ అయిపోయి వచ్చానమాట. సో ఇక్కడి నుంచి మనం రూమ్కి వెళ్ళాలి, అది కూడా వెదర్ కూడా ఎట్లుందంటే ఇందాక దాకా ఫుల్ వర్షం పడింది, ఇప్పుడే కొంచెం కంట్రోల్ అయింది అనమాట. ఒకవేళ ఫుల్ వర్షం పడితే ఆగుతా రూమ్లో, ఆగుతా ఒక రోజు ఆగుతా, లేదంటే రేపటి వరకు కూడా టైం ఉంది మనకి, రేపు వెళ్ళొచ్చు ఆరామ్సే. సో ఇది అరైవల్, ఇక్కడి నుంచి అరైవల్. సో ఫైనల్లీ కంప్లీట్ చేసుకున్నాను, ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. అయితే క్యాషే తీసుకురండి వస్తే కనుక, తప్పకుండా క్యాష్ తీసుకొస్తే ఏమైతే క్యాష్ తీసుకుంటున్నారు, ఇంకేం తీసుకోవట్లేదు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది బాతం సెంటర్కి మనం ఇక్కడి నుంచి వస్తాము అరైవల్స్ ఇది. సో వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడి నుంచి టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో మనీ ఎక్స్చేంజ్ ఇక్కడే ఉంది కాబట్టి మనకి బాధ లేదు, ఏమైనా మనీ ఉంటే ఇక్కడి నుంచి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్దాం, బస్సెస్ అన్నీ ఉంటాయి. సో క్యాబ్స్ అండ్ బస్సెస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇటు నుంచి బయటకు వెళ్దాం, బయటకు వెళ్ళి లోకల్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటా. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాతం సిటీలోకి వచ్చామన్నమాట, ఇక్కడ రూమ్ తీసుకోవడానికి.
సో ఇక్కడ రెండు మూడు హోటల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తీసుకో. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. సో ఇది నేనున్న హోటల్ అన్నమాట, ఈ గ్రాండ్ చందన అయిందని. సో రూమ్ అయితే 1500కి దొరికింది, అంటే మిగతా అన్నీ కాస్ట్లీ ఉన్నాయి, చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి మనం స్ట్రీట్ చూసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ చాలా ఉన్నాయి, ఇందాకనే ఫుడ్ తిన్నాను. సో ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడ పక్కన ఒక సూపర్ మార్కెట్ లాగా, అండ్ ఇక్కడ కాఫీ షాప్. సో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇట్లానే మనం రోడ్ దగ్గరికి వెళ్దాము, రోడ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇటు వద్దాం. సో ఇవన్నీ షాప్స్, ఇక్కడ షాప్స్ అని స్ట్రీట్ ఫుడ్ లాగా ఉన్నాయి గమ్మత్తుగా. సో ఇది ఎయిర్ సెలోన్, ఇక్కడ గ్రాబ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ గ్రాబ్ మీరు వస్తే కనుక గ్రాబ్ చూసుకోండి. సో బాతాం అనే ఏరియాలో, అంటే బాతాం సిటీలో ఇది ఒక వన్ ఆఫ్ ద కార్నర్. సో ఇక్కడ నుంచి అన్నీ దగ్గర ఉన్నాయి, అన్నీ 10 కిలోమీటర్స్ అట్లున్నాయి అన్నమాట డిస్టెన్స్ చూసేవన్నీ. మినరల్ వాటర్ తీసుకెళ్తున్నా చూడండి, ఇక్కడ అన్నీ ఉన్నాయి, వెళ్తుంది. సో ఇదంతా వెనకాల చూస్తున్నారు కదా, ఇదంతా ఒక విలేజ్ టైప్ ఉందన్నమాట. సో ఇక్కడ ఐరన్ అవన్నీ ఇవ్వచ్చు బట్టలు. సో ఒకవేళ నాది బట్టలు ఏమైనా ఉంటే అక్కడ ఇచ్చేస్తాను నేను. సో ఇక్కడికి వచ్చేసరికి స్ట్రీట్ ఫుడ్ ఏరియా ఇది. ఇక్కడ ఫ్రైడ్ చికెన్, ఈ యొక్క బజ్జీల లాగా బజ్జీలు ఉన్నాయి, అంటే అది బజ్జీలు కాదు అలా ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి స్కూల్, ముస్లిమ్స్కి స్కూల్స్ ఉంటాయి కదా, ఆ స్కూల్స్ అన్నమాట ఇది. సో ఇవన్నీ ఫుడ్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి, కోకోనట్తో ఉన్నాయి అవన్నీ. సో నేను వెళ్తున్నా, ఎక్కడికి ఎంత దూరం వెళ్తాను చూస్తా. సో ఇది వచ్చేసి యూనివర్సల్ బాతాం అంటారండి, ఇది మొత్తం మాల్ ఇక్కడి నుంచి అక్కడ వరకు. సో ఇటు నుంచి మనం అటు వెళ్దాం. అటు సైడ్ అంతా రిపేరింగ్ షాప్స్ అండ్ టీ స్టాల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ అన్నమాట ఇక్కడ బాతాం అనే ఏరియాలో. వెళ్దాం. సో ఇది సినిపోలిస్, లోపలికి వెళ్ళి చూద్దాం. వెల్ టికెట్ రిక్వైర్మెంట్ ఉందా లేదా నాకు తెలీదు, లోపలికి వెళ్తే కానీ తెలియదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇటు ఇక్కడ స్టార్ బక్స్ కూడా ఉంది. సో ఇట్లా అక్కడ పక్కన కేఎఫ్సి, ఇక్కడ స్టార్ బక్స్ ఉన్నాయన్నమాట. సో గిఫ్ట్ కార్డ్స్ ఏమన్నా ఉంటే చూద్దాము, గిఫ్ట్ కార్డ్ ఉంటే చూద్దాము, అది తీసుకొని పెట్టుకున్నాం, లేకపోతే లేదు. హాయ్, బాతాం స్టార్ బక్స్ అన్నమాట ఇది. సో ఈ రెండు ఉన్నాయి. చూస్తున్నావు కదా, ఇది వచ్చేసి ఇప్పుడు మనం మాల్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఆహా చల్లగా ఉంది, నైట్గా ఉంది. ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ, సో అది మెయిన్ ప్రాబ్లం లోపల రాగానే అంత రియాక్ట్ అవ్వడానికి. చాలా పెద్దగా ఉంది సినిపోలిస్. సో ఇవన్నీ చూస్తున్నాం కదండి, ఇవన్నీ ఇంటీరియర్కి సంబంధించింది ఉంది. సో ఇది చాలా పెద్ద మాల్ కాకపోతే చాలా ఓపెన్ ఉంది అన్నమాట. సో ఇక్కడి నుంచి మనం వెను తిరుగుదాం, ఎందుకంటే ప్లాన్ మొత్తం రేపు పెట్టుకున్నాను మోస్ట్లీ.
సో ఎవరన్నా కొనుక్కోవాలంటే ఇక్కడికి వచ్చేది మెయిన్ బాతం వచ్చేది షాపింగ్ అండి. షాపింగ్ కోసమే వస్తారు ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ రేట్స్ ఉంటాయండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బై బై, సీ యూ. రేపు వీడియో అయితే అదిరిపోతుంది. సో బాతాంని విజిట్ చేయబోతున్నాను అనమాట మొత్తం టోటల్గా. సో అదైతే మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇండోనేషియా బాతాంలో రేపు చాలా ఉన్నాయి చూసేవి. లెట్స్ గో మనం బతాం బతాం బతాం.